కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఖరీఫ్ సీజన్కి సంబంధించి వరి, జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరి పంటకు కనీస మద్దతు ధరను 117 అదనంగా పెంచడంతో క్వింటాల్ ధాన్యం ధర 2,300 రూపాయలకు చేరింది. తాజా పెంపుతో జొన్న 3,371 రూపాయలు, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290, మొక్కజొన్న 2,225 రూపాయలు, వేరుశనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280, నువ్వులు 9,267, సోయాబీన్ 4,892, పెసలు 8,682, పత్తి 7,121, కందిపప్పు 7,550 రూపాయలైతే మినువులు 7,400 రూపాయలకి చేరాయి. మహారాష్ట్రలోని విధావన్ వద్ద గ్రీన్ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టును 76,200 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయాలు తీసుకుంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే టాప్ 10 పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ పోర్టు నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 10 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది కేంద్ర కేబినెట్. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 7,453 కోట్లతో చెరో 500 మెగావాట్ల సామర్థ్యంతో ఆఫ్షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వారణాసిలో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2,869.65 కోట్లతో కొత్త టెర్మినల్ భవన నిర్మాణంతో పాటు రన్వేల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయాలు తీసుకుంది.